మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించే ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్, పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం, వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, వింటివి న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల ప్రవర్తన నియమావళికి ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా ఎన్నికల రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా అదనపు ఎన్నికల అధికారి లావణ్యవేణి కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచార మాధ్యమాలు, కేబుల్ ఆపరేటర్లు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించేందుకు జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఏలూరు జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు, ఎంసీఎంసీ కమిటీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ, ప్రచార మాధ్యమాల్లో ప్రచురితం మరియు ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో ప్రచార మాధ్యమాల ప్రతినిధులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. నిర్దేశించిన పెయిడ్ న్యూస్ను గణించి ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా సహకరించాలని జేసీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎంసీఎంసీ సభ్యులు కె బాబ్జీ, జిల్లా పౌర సంబంధాధికారి ఆర్వీఎస్ రామచంద్రరావు, ఎంసీఎంసీ సభ్యులు వి మధు సూర్యప్రకాష్, రెహమాన్ అలీఖాన్, జిల్లాలోని కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. సో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీఐ అనేది కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్కరు కూడా గైడ్ లైన్స్ లోబడి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉంటుంది, దానికి లోబడి ఆ పరిధిలో మాత్రమే వర్క్ చేయాలి. సో దాని పరిధిని తాడి కనుక కోడ్ వైలేషన్ జరిగితే కనుక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కింద కేసెస్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఏంటంటే, ఇప్పుడు గతంలో ఉన్నదానికి ఇప్పటికీ పోల్చినప్పుడు ఇంతకుముందు మనకు ప్రింట్ మీడియా వరకే ఉండేది, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అనేది మనకు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కేబుల్ నెట్వర్కింగ్ అనేది అన్ని చోట్ల కూడా ఉంది మనకి. సో మనకి డైలీ కూడా మీరు కేబుల్ టీవీ నుంచి, అదర్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డే టు డే న్యూస్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా పబ్లికేషన్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు ఏంటంటే మీరు ఫ్రీ హ్యాండ్గా మీడియా ఏదైతే ఉందో అది మనకి పబ్లికేషన్స్ అనేది, ఒకవేళ మీరు జిల్లా స్థాయి కమిటీ మీరు తప్పుగా తీసుకున్నారు, లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఆ కమిటీ డెసిషన్లో మీకు అవేర్నెస్ ఇచ్చారు మీకు అనుకుంటే కనుక స్టేట్ లెవెల్ ఉంది, స్టేట్ లెవెల్ నుంచి ఈసీఐ లెవెల్లో కూడా అప్పీల్ ఉంది.
బట్ మాక్సిమం ఏంటంటే జిల్లా స్థాయిలో కరెక్ట్గా అప్రాప్రియేషన్ తీసుకుని కట్టి దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ రెండు ఇష్యూస్ అనేది కమిటీ చేయడంతో పాటు డే టు డే వచ్చేటువంటి న్యూస్ ఏదైతే ఉందో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండ్ నెక్స్ట్ కేబుల్ టీవీలో కానీ వచ్చేవన్నీ వాచ్ చేయడం, అవి మెయిన్ న్యూస్ రిలేటెడ్ ఉన్నాయా నార్మల్ న్యూసా. మీరు నార్మల్ న్యూస్ అని పబ్లిష్ చేయొచ్చు బట్ అది రిలేటెడ్ టు సమ్ పెయిన్ న్యూస్ లాగా ఉంది, అప్పుడు ఆ పెయిన్ న్యూస్కి క్యాండిడేట్కి బుక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ కమిటీ అనేది వెరిఫై చేసుకుని వాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీ ద్వారా జరుగుతుంది కాబట్టి ముందుగా ఆ కమిటీ నుంచి ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ గెలుస్తున్నారు ఇట్లాంటివి మనము వాళ్ళని ఓటర్లను కనుక మనం ప్రభావితం చేస్తే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో వాళ్ళు ఓటర్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి మనం ఇచ్చే న్యూస్ ద్వారా ఏంటంటే ఓటర్కి అది కరెక్ట్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసే విధంగా మీరు ప్రసారం చేయాలి తప్ప న్యూస్ వాళ్ళని ప్రలోభపెట్టో ప్రభావితం చేస్తే. ఉద్యోగులందరూ సమైక్యంగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పటిష్టపరచడానికి కృషి చేయాలని, అప్పుడే సమస్యలన్నీ పరిష్కరించబడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోంతి ఆస్కర్రావు సూచించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని డాక్టర్స్ బిల్డింగ్లో జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండి వారి సమస్యలన్నీ పరిశీలించాలని, తద్వారా ఉద్యోగులు మన్నలను పొందాలని, క్షేత్రస్థాయిలో సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు. సంఘం పటిష్టపరచడానికి తగు సూచనలు సలహాలు తీసుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యమాల పురిటిగడ్డని కేఆర్ సత్యనారాయణ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలను గ్రేడ్ టూగా చేయాలని, యాప్ల భారం తగ్గించాలని, మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అన్నారు. వివిధ డిపార్ట్మెంట్ల విషయాలపై చర్చించారు. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షులు నల్లా అప్పారావు, జిల్లా కార్యదర్శి ఎన్ఎస్వి రామకృష్ణ, జయ గోవిందరావు, ఏపీజీఈఏ స్టేట్ కార్యదర్శి రమేష్, విఆర్ఓ సంఘ అధ్యక్షులు రాంబాబు, మిగతా నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర స్థాయి తాలూకా నాయకులు పాల్గొన్నారు. ఇలా ఎవరు మంచి మీరు మీరే ఎన్నో ఎస్టీఓ గారు దోషి డివిజన్ పరిచయం చేసుకోవడానికి విషయం కంటెంట్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడతారు. వ్యక్తి స్వార్థం వ్యవస్థ ప్రయోజనాన్ని అధిగమించిందా? ఇవన్నీ ఆశించిన స్థాయిలో ఈ జిల్లాలో సంఘం ఇంతకు మొదలుదాకు కథనాయకత్వం ఈ స్థాయిలో ముందుకెళ్ళి అప్పుడులో నేను 2010లో ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు కూడా మధ్యలో అక్కడ బ్యాంకు మీద రిజిస్టర్ నెంబర్ 578 2010 పెట్టాను ఈ సంఘాన్ని. నేను ఫోన్లో ప్రశ్న అప్పుడు కూడా ఆనాడు ఈ జిల్లా నుంచి జడ్పీ ఉద్యోగి జిఆర్ఎస్ రాజు గారు, రామసుబ్బారాయణ రాజు గారు, ఆయన అప్పుడు వచ్చి నాకు హైదరాబాద్లో అడ్డగా నిలబడి ఆయన రికార్డ్ రిజిస్ట్రీగా ఉన్నప్పుడు ల్యాబ్ రిజిస్ట్రీ రికార్డ్ రిజిస్ట్రీ అయినా సరే నేను ఆయన బాధ్యత చెప్తే మధ్యలో చిన్నప్పుడు గంటల తరపై దిశానిర్దేశం చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. సగటు ఉద్యోగి రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఎట్లా వెళ్తా ఉన్నాయి, ఉద్యోగ సంఘాల తీరుతీరు ఎట్లా ఉన్నాయి, ఉద్యోగి ఎట్లాగా ఫీల్ అవుతూ ఉన్నాడు, ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి ఉద్యోగికి మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎట్లా కొనసాగాయి, ఇవన్నీ తరచుగా మనం చూస్తున్నటువంటి విషయం. అయితే ప్రత్యేకించి ఈ ఎన్నికల తరుణంలోనే ఇంత మన సంఘాన్ని ఎందుకు సమావేశపరచాల్సింది అనేటువంటి విషయాన్ని నేను గమనిస్తే ఇది పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం. నాలుగు గోడల మధ్య మన సంఘాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఎప్పుడూ కూడా రొటీన్గా జరిగేటువంటి
దాంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు ఉదయం 11 గంటలకి నేను ఏలూరు పట్టణం రావడం జరిగింది. ఇప్పుడు చైర్ అధ్యక్షుల అనుమతితో నేను ఉన్నాను. అయిన తర్వాత నేను మాట్లాడడం జరిగిన తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత నేను వేరే కార్యక్రమం వాళ్ళందరూ ఉద్యోగాయకులు మేము చేయలేక చెప్పిన రోజు మరికొంత ముందుకెళ్తే ఇప్పుడు కొంతకాలం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన ఆళ్ళ నాని గారు పట్ల ఐఎంటీసీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారైన ఆయనతో ఉద్యమం చేసిన ఆ స్థలం జ్ఞాపకం. ఈ విధంగా ఏలూరు అనగానే ఇప్పుడు చూసిన ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా ఇక్కడికి వచ్చేది చాలా ఆనందం. దేశ రాష్ట్రంలో గొప్ప సంఖ్యగా పేరు తెచ్చుకుని కోరుతున్నాను. మా వైద్య సహాయ తరఫున మరి ఈ రెండు రకాల చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలకు అనంతం ఉంటాయి. అవి ఈ రెండు సమస్యలు ముఖ్యంగా సచివాలయాన్ని మరి గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 చేయాలని, అది యాపల భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా వ్యత్యాసాలు తీర్పించాలి, అవన్నీ క్రమంగా ఉంటాయి. అందరితో పాటు మాకు వర్తిస్తాయి కాబట్టి అది సమస్య కాదు. మరి ఈ అవకాశమైనటువంటి పెద్దలంతా కూడా వైద్యాల తరఫున మరి ఏపీజే తరఫున రామ్మోహన్ రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఎథికల్ ఓటింగ్ జరిగే విధంగా పోలింగ్ శాతం పెంపే లక్ష్యంగా స్వీప్ కార్యక్రమాలు జరుగుతున్నాయని స్వీప్ నోడల్ అధికారి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు. మాదేపల్లి గ్రామ పంచాయతీ గురకలపేట కెనాల్ పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం వేతనదారులతో ఓటు హక్కు వినియోగంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్ మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.77% రాష్ట్రంలో పోలింగ్ నమోదు కాగా ఏలూరు జిల్లాలో 83.75% నమోదయ్యిందని చెప్పారు. ఏలూరు నియోజకవర్గంలో అత్యల్ప ఓటింగ్ 68.10% నమోదయ్యిందని, ఇది రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువని వేతనదారులకు వివరించారు. జిల్లా ఓటింగ్ శాతం 92% పెంచే విధంగా సహకరించాలని ఆయన కోరారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఓటర్స్ టర్న్ అవుట్ ప్రణాళికను ఆమోదించారని, దానిలో భాగంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్వీప్ కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి వేతనదారులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వామా బి రాము అన్నారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఉపాధి హామీ వేతనదారులతో ర్యాలీలు, మానవహారాలు, ప్రతిజ్ఞలు తదితర కార్యక్రమాలు చేపట్టగా సుమారు 50,000 మంది పాల్గొన్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో అవగాహన కార్యక్రమాల ద్వారా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎథికల్ ఓటింగ్ జరిగే విధంగా చర్య తీసుకుంటామని అన్నారు. నారా చంద్రరావు నాయకత్వ, నారా చంద్రరావు నాయకత్వ, నారా లోకేష్ నాయకత్వ, పడేటి చెట్టుగా నాయకత్వ, పడేటి చెట్టుగా నాయకత్వ. కూలీ నాగరి పని చూసుకుని జీవించే వాళ్ళే ఎక్కువ. అయినా సరే ఏదైతే ప్రభుత్వం చేస్తానో ఉద్దేశంతోనే గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇవన్నీ మీరు నమ్మొద్దు, ఆయన చేసిన ఏమీ లేదు, ఎన్నో నవరత్నాలని చెప్పేసిన పథకాలని అన్నారు. 45 సంవత్సరాలు మహిళలకు పెన్షన్ ఆధారాలు ఇచ్చారా, సన్నబియ్యన్నారు ఇచ్చారా, పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేశారు, 250 చొప్పున మొన్న జనవరి నెలలో 3000 చేసి ఇచ్చారు. రేట్లు చూస్తే చూశారు, ఇంటర్కి 1000 రూపాయలు ఉండి ఆవుదాల ఒప్పందాలని మీ ఏరియాలో 1200 కరెంటు బిల్లు వస్తుంది, వాస్తవా కాదా? మీరు పడేటి చంటి గారు మాట్లాడాలి, ఆయన మాట్లాడితే మనం వినాలి. రేపొద్దున ఆయన అభ్యర్థి, ఆయనకి ఓటేయడానికి వచ్చాం. ఆయన ద్వారా ఒక హామీని పొందాలనేటువంటి ఒక తపనతో మీరు 15 రోజుల నుంచి ఇక్కడికి ఆటోలు కట్టుకుని వచ్చి చంటి గారితో మాట్లాడాలనేటువంటి ఆకాంక్ష. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో తుగ్లక్ నేంతపాలన సాగిందని, రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్క ప్రయోజనం కలగలేదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు ఉన్నవారిని, హత్యానేరాలు చేసేవారిని ఓడించి ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో
సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో 15వ డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ నిడిగట్టు నాగరాజు ఆధ్వర్యంలో అంకం అరుణ, రౌత మణికంఠతో పాటు 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ బడేటి చంటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కొనసాగుతున్న విధ్వంసకర పాలన నుంచి మరికొద్ది రోజుల్లోనే ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన 28, బీసీలకు సంబంధించి 30, మైనార్టీలకు సంబంధించి 11 పథకాలను రద్దు చేసిన జగన్కు ఓటు వేయొద్దని కోరారు. రోజురోజుకి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ప్రజాదరణ పెరుగుతుందని, ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్లనాని వింత పోకడలతో విసిగెత్తిన ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి సాధించాలంటే కూటమికి విజయం చేకూర్చి పెట్టాలని, రాక్షస వైసీపీ పాలనను అంతం చేయడానికి అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో అతి భారీ మెజార్టీ ఖాయమని స్పష్టమవుతుందని చెప్పారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఒక్కసారి కల్పిస్తే వారి సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని బడేటి చంటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి చూడే వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జి కోనా మాణిక్యం, కిల్లి వాసు, డివిజన్ నాయకులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడైన నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చింతల్పూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు పాల్గొన్నారు. తొలత ఆడమిల్లి సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి సభా ప్రాంగణం వద్దకు గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విజయరాజుకి ప్రజలు నిరాజనాలు పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కడిమి రమేష్, పార్టీ ప్రెసిడెంట్ మిగతా రమేష్, చింతల్పూడి మాజీ ఏఎంసీ చైర్మన్ మెడవరపు అశోక్, వీరిశెట్టిగూడెం సర్పంచ్ దేవరపల్లి బుజ్జి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 అండ్ 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయా కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3,199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3,399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5,399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1,999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3,799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్. వెల్కమ్ బ్యాక్. భవిష్యత్ తరాల ఆశయ సాధనకు ఏకమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలంతా ఐక్యతతో ఆస్వర్దించాలని ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి అన్నారు. ఏలూరులో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష్య సాధన దిశగా సాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యం కల్పించే రీతిలో కార్యక్రమం పార్టీ నేతల్లో స్ఫూర్తిని నింపుతోంది. ఈ మేరకు నగరంలోని 23, 24 డివిజన్లలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. మంగళవారం విద్యానగర్ సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక్కటే 2024 ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందని, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే విధంగా కూటమి గెలుపు ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారని బడేటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కడియాల విజయలక్ష్మి చౌదరి, మట్టా రంజిత్, చేకూరి గణేష్, లంకపల్లి మాణిక్యాలరావు, వేమూరి శ్రీధర్, కోనేరు శ్రీలక్ష్మి, చలసాని చైతన్య, భీమవరపు సురేష్, సోమిశెట్టి రాము, ఫాలెస్, కిమిడి రమేష్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్ర దగ్గర నుంచి బాగా యాక్టివ్ అయిపోయి ఇంకెందుకు
మరి ఇవాళ 5వ రోజు విద్యానగర్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటికి తిరగాలన్న ఏదైతే ఒక జయం పెట్టుకున్నామో ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎంత అవసరం అనేది వాళ్ళంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గలం చెప్తున్నారు, ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. వాళ్ళ మనసుల్లోంచి వచ్చిన మాట మనం గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలవాలి అంటే మన అని వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత ఆత్మీయతంగా చెప్తున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశయ సాధన కోసం రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు నిర్ణయించేది 2024 ఎన్నికలన్నీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఏదైతే బీజేపీ కూడా రేపు రాష్ట్రానికి అభివృద్ధి కావాలంటే వాళ్ళ సహకారం కూడా కావాలనే ఉద్దేశంతో దాన్ని పొత్తు పెట్టుకోవడానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అంకితభావంతో పనిచేసి బీజేపీని కూడా తీసుకొచ్చారో తప్పనిసరిగా ఈ 3 పార్టీల కూటమి గెలిపించవలసిన బాధ్యత ప్రతి పౌరుడు, ప్రతి ప్రజానీకం తీసుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా నినాదం. దానికి మరి ఏదైతే అంకితభావంతో పవన్ కళ్యాణ్ గారు అది స్నేహం అందించారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులకు చింతల్పూడి నియోజకవర్గ ఎన్నికల అధికారి జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ అధికారులు, లోకల్ మీడియా ఛానల్స్, ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు రవిచంద్రతో కలిసి ఆర్డీఓ పాల్గొని ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ చింతల్పూడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశామని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవ్ జోజి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, పట్టణ సీఐ రాజేష్, ఎంపీడీఓ విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి కానిస్టెన్సీ సంబంధించి డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్హెచ్ఓస్ తోటి ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఎలా పాటించాలి, ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ మీటింగ్ లో చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చెక్ పోస్టులు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, అట్లాగనే వివిటీ, విఎస్టీ, ఇవన్నీ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అన్ని కూడా ఎలా పనిచేయాలి, ఎవరెవరిని ఎట్లా ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలి అనే దాని మీద రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో డిఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, తర్వాత ఎస్హెచ్ఓల తోటి కోఆర్డినేషన్ తోటి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళతోటి కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసే ఈ పాంప్లెట్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కోసం వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఏం ప్రికాషన్ తీసుకోవాలి అనేది వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగనే లోకల్ ఛానల్స్, కేబుల్ లోకల్ కేబుల్ ఛానల్స్ కానీ తర్వాత లోకల్ ఛానల్స్ కూడా వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ కు సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నిబంధనల ప్రకారమే చేయాలి, బియాండ్ ఏదైనా చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కానీ లోకల్ ఛానల్స్ వాళ్ళు కానీ నిబంధనలకు అనుగుణంగా ఏదైనా కూడా ప్రింటింగ్ చేయడం, ఫార్మ్లెట్లు ప్రింటింగ్ చేయడం కానీ తర్వాత ఈ మీడియాలో లోకల్ ఛానల్స్లో క్యాండిడేట్స్ క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తన భర్తని చూపించాలంటూ ఓ మహిళ రోడ్డెక్కిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది.
జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామం వద్ద తన భర్తతో కాపురం చేయకుండా అడ్డుపడుతున్న అత్తమామలు ఆడబడుచు భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టింది. బాధితురాలు వివరాల ప్రకారం ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామానికి చెందిన దుర్గాభవాని అమ్మపాలెం గ్రామానికి చెందిన రామాంజనేయులను వివాహం చేసుకుంది. మొదట్లో వీరి కాపురం సజావుగా జరిగిన అనంతరం ఆషాఢంలో దుర్గాభవానిని పుట్టింట్లో వదిలేశారు. ఆషాఢం అనంతరం భర్త కాపురానికి తీసుకువెళ్లిన దగ్గర నుండి వీరాంజనేయులతో కాపురం చేయకుండా అత్తమామ ఆడబడుచు భర్త వేధిస్తూ తనపై చేయి చేసుకుంటున్నారని వాపోయింది. మౌనంగా అన్నీ భరించినా పరిష్కారం దొరకడం లేదని తెలిపింది. దీనిపై స్థానిక పెద్దలను కలిసినా ఫలితం లేకపోవడంతో నిరసన దీక్ష చేపట్టింది. ఆడబడుచు భర్త తనగల కోదండరావు నిడమరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తుండటంతో దుర్గాభవాని ఎన్ని కేసులు పెట్టినా వాటిని మేనేజ్ చేస్తున్నారని ఆరోపించింది. తన భర్త వీరాంజనేయులను కానిస్టేబుల్ మాయం చేశాడని తన భర్తను చూపించాలని కోరింది. దీనిపై సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ వద్ద నుండి వివరాలు సేకరించారు. నా పేరు దుర్గాభవాని సార్. మాది జీ కొత్తపల్లి ద్వారకా తిరుమల మండలం. May 21, 2023 లాస్ట్ ఇయర్ నాకు అమ్మపాలెం గ్రామానికి చెందిన డొక్క రామాంజనేయులతో మ్యారేజ్ చేశారు సార్. మ్యారేజ్ చేసిన 1 మంత్కి ఆషాఢం వచ్చిందని నా హస్బెండ్ నన్ను మా అమ్మగారి ఇంటికాడ దింపేసి వచ్చారు సార్. 1 మంత్ అయిన తర్వాత అది ఆషాఢం అయిన తర్వాత వచ్చి నా హస్బెండ్ మా అత్తగారింటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మా అత్తగారు నన్ను టార్చర్ చేయడం, ఇంట్లో కొట్టడం, తిట్టడం, భోజనం పెట్టకపోవడం, కూరగాయలు బియ్యం అన్నీ ఆవిడ గదిలో పెట్టుకుని తాళం వేసుకోవడం, కనీసం వాటర్ కూడా తాగనిచ్చేవారు కాదు సార్. ఆడబడుచు భర్త కోదండరాం తను కానిస్టేబుల్ సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. తను ఆడబడుచు ఆ కానిస్టేబుల్ వచ్చి నువ్వు ఎలా సంసారం చేస్తావో చూస్తాను, మా తమ్ముడు మా మాటే వింటారు తప్ప నీ మాట విండో అని చెప్పేసి నాకు వార్నింగ్లు ఇవ్వడం, మిస్బిహేవ్ చేయడం, ఆ కానిస్టేబుల్ అన్న అతను బ్యాడ్గా మాట్లాడడం, మిస్బిహేవ్ చేయడం, కొట్టడం, అత్త మామ ఆడబడుచు నన్ను కొట్టడం, తిట్టడం అలాంటివి చేసుకుంటా వచ్చారు సార్. నా హస్బెండ్ని వేరే చోట ఉంచడం, రిలేటివ్స్ ఇంటి దగ్గర ఉంచడం, ఇంటి దగ్గర రానిపోవడం, గదిలోకి వస్తే ఏంటి నువ్వు వచ్చేదని మా అత్త నా హస్బెండ్ని తీసుకుని వెళ్ళిపోయి తన దగ్గర పడుకోబెట్టుకోవడం, నేను ఒంటరిగా అలాగా పోరాడుకుంటూ వచ్చాను సార్. గత 15 రోజులుగా కాంబర్పుకోట బస్టాండ్ సెంటర్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తికి సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షులు మున్నంగి శ్రీనివాసరావు సపర్యలు చేశారు. దుర్వాసన వెద్దజల్లుతూ బస్టాండ్లో పక్కవారికి ఇబ్బంది కలిగిస్తున్న మతిస్థిమితం లేని వ్యక్తి విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు స్థానిక బస్టాండ్లో సబ్బుతో స్నానం చేయించి నూతన వస్త్రాలు అందజేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఆ వ్యక్తికి సపర్యలు చేసిన శ్రీనివాసరావును స్థానికులు అభినందించారు. ఆ వెనకాలకి వెళ్ళి తోముకుంటాడు పైప్ పెడితే సిగ్గుపడుతున్నాడు పాపం. అటు అన్నా చిన్న వెనక వెళ్తే అటు తోముకుంటాడు వెనకాల. చోలబో అట్టెట్టుకో తలమంది నుంచి పోసా మా తలమంది నుంచి పెడితే నీకు నేను చెప్పిన తన తలమీద పెట్టే నీకు చెప్తా బాగా పిల్ల పని నువ్వు మంచోళ్ళ కనపడతావు కథ నాకు అలవాటు అడగొచ్చు అక్కడ అది ఆ పైప్ మీద కూర్చోమా నాన్న బోర్ మీద బోర్ చెట్టు మీద కష్టానికి వెళ్ళడం మాత్రమే లవ్లోనూ నేను గమనే కూడా
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లెని నిర్మలా కిషోర్ ఆ పార్టీకి చేస్తున్న సేవకు ఫలితంగా ఆమె ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారని ఇందుకు నిదర్శనంగా ఇటీవలే చిలకలూరుపేటలో జరిగిన ప్రధానమంత్రి సభలో సభా కార్యక్రమాలు నడిపించే బాధ్యతను ఆమెకు అప్పగించడం, ప్రముఖులను సభకు పరిచయం చేయడం ఎంతో ఆనందదాయకమని, ఆమె కొయ్యలగూడెం వాసి కావడం ఎంతో గర్వంగా ఉందని కొయ్యలగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యేష్ఠ రామకృష్ణారావు అన్నారు. కొయ్యలగూడెం ఆడబడుచుగా ప్రధానమంత్రి సభలో వక్తగా ప్రసంగించడం తమను ఎంతో ఆనందింపజేసిందని, తమ గ్రామ ప్రతిష్టను దశ దిశలా వ్యాపింపజేసిన నిర్మలా కిషోర్ ను పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దుస్సాలవతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో నిర్మలా కిషోర్ మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బలుసు నాగేశ్వరరావు, బెల్లాన శ్రీను, మహాశివ భట్టు నారాయణరావు, కర్రి అన్నవరం, రౌతు శ్రీను, కొత్త రామ, రాచూరి మదన్, కాగితాల గోపి, కౌరవతు నారాయణరావు, బొమ్మా బాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కలిగించింది. ఆ సభలో ముఖ్య వ్యాఖ్యాతగా నరేంద్ర మోడీ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంద్రేశ్వర గారిని, ఈ నలుగురిని కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆవిడ సభకు పరిచయం చేసి సభలో అనర్హులంగా మాట్లాడి మన కొయ్యలగూడెం గ్రామ వాసులందరూ కూడా పొలకించేలాగా జై బోలో భారత్ మాతాకి అని మూడు సార్లు ప్రారంభ దశలోనే మోడీ గారికి ఏదైతే పిలుపు ఇష్టమో ఆ పిలుపుతో ప్రారంభించి సభికులందరినీ కూడా ఉత్సాహపరిచి మరి కొయ్యలగూడెం గ్రామం అంతా కూడా చాలా ఉత్సాహంగా మారు నిర్మలా కిషోర్ గారు ఇంత స్థాయికి ఎదిగినందుకు మేమందరూ కూడా చాలా గర్వపడుతూ ఈయన్ని ఈ రోజున సత్కారం చేయడానికి పట్టణ పార్టీ కార్యక్రమాన్ని వహించడం సారథ్యం వహించడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. దాంట్లో మా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ అందరికీ ఆవిడకి శుభాభినందనలు సమర్పించడానికి వచ్చాం అందరికీ కూడా. మరి ఆవిడ ఒకటే మాట చెప్పారు, ఏ పార్టీలో ఉన్నా సరే మా బీజేపీ పార్టీలో ఉంటే సామాన్య కార్యకర్త కూడా ఇలా నేను గౌరవం మాకు నిర్పిస్తూ మాకు ఆవిడ స్పందన చూసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం అండి. మా ఊరు ఆడపడుచుగా మీ దగ్గర రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి నరేంద్ర మోడీ గారు, అరే మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రనాయుడు గారు, మా చీఫ్ దగ్గుపడి పురంధరేశ్వరి గారు ఆధ్వర్యంలో మీ యొక్క బీజేపీ జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో యొక్క రాష్ట్రంలో యొక్క తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ మరి తపన ఫౌండేషన్ కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం. ఏలూరు శ్రీరామ్నగర్లోని తపన ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మొదట తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారాం ఆంజనేయ చౌదరి, శ్రీమతి రేణుకా దంపతుల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణాన్ని కాటన్పాడు, చిలబోయినపల్లి, మిదిండ్రపాలెం, సత్రంపాడు భజన మండలి చెందిన 108 మంది తరలివచ్చి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. భక్తుల హనుమాన్ చాలీసా సంకీర్తన గానంతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముండూరు యజ్ఞవల్క్య, రాజశ్రమము, శ్రీ కృషాచరానంద భారతీ స్వామి, చెన్ను శ్రీనివాసరావు, ఆంజనేయులు, కోడూరి లక్ష్మీనారాయణ, గుమ్మడి చైతన్యం, ఎం కృష్ణారావు, పంచకర్ల రఘు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారని చెప్తా
ఓకేనా? వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.